అయితే కొండపత్ర గారు నాకేవరో మెసేజ్ పంపించారు సార్, సబ్జెక్ట్ కరెక్షన్, అది కరెక్ట్ అయితేనే అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే క్షమించండి ప్రేక్షకులు. ఇవాళ రాజా ఇలంగో గారు కూడా అపాయింట్మెంట్ అయ్యారు సార్. ఏపీ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమించబడ్డ జస్టిస్ రాజా ఇలంగో డిసెంబర్ 16న జగన్ మీద ఈడీ పెట్టిన అక్రమాస్తుల కేసుల్లో స్టే ఇచ్చారు. ఏప్రిల్ 16న జగన్కు కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపించారు. అదే రోజు హెటెరో ఫార్మా కేసులో కూడా జగన్కు స్టే ఇచ్చారు. సిబిఐ వారి మీద జరిగిన దాడి కేసులో జగన్ అంబటిల మీద కోర్టులో స్టే ఇచ్చారు. ముఖ్యంగా సిబిఐ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చింది కూడా ఆయనే. ఇది నాకు వచ్చిన సమాచారం మాత్రమే, అది కరెక్టా కాదా మీలాంటి పెద్దలు చెప్పాలి. నెంబర్ 1, అందుకనే రాజా ఇలంగో గారికి ఈ పదవి ఇచ్చారు. ఎవరైతే శ్రీలక్ష్మి గారికి చీఫ్ సెక్రటరీ ఇవ్వబోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కోనిందితులకు తన మాజీ జడ్జీలకు ఇన్ఫ్లుయెన్స్ చేసి పోస్టులు ఇస్తున్నారు. ఇది కూడా బెయిల్ రద్దు కోసం రఘురామకృష్ణరాజు గారు చెప్పింది కరెక్టే. అలాగే శ్రావణ్ గారు ఎత్తింది మోస్ట్ ఇంపార్టెంట్ సార్, కిరణ్ కుమార్ గారు కానివ్వండి, వరప్రసాద్ గారు కానివ్వండి, అనితారాన్ గారు కానివ్వండి, మాజీ జడ్జి రామకృష్ణ గారు కానివ్వండి, అలాగే నకరికల్లో చనిపోయిన షెడ్యూల్ ట్రైబ్ యువత కానివ్వండి. ఒక దళిత యువతిని రేప్ చేస్తే పోలీసులకు చెప్తానని బెదిరిస్తే అమ్మాయి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోయారండి. రాష్ట్రపతి పట్టించుకుంటే కూడా, రాష్ట్రపతి ఉత్తర్వు రాస్తే కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఇవాళ పౌర హక్కులు ఎవరికి కావాలండి? జగన్మోహన్ రెడ్డి గారికి కావాలా? విజయసాయి రెడ్డి గారికి కావాలా? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కావాలా? ఎవరి పౌర హక్కులకు భంగం కలిగిందని జస్ట్ చంద్రు గారు మాట్లాడుతున్నారండి. నందిగం సురేష్ గారు శాల్వా కప్పుతున్నారు, జ్ఞాపకిస్తున్నారు. ఒక యూట్యూబ్లో చూశాను నేను, వారట శాల్వాలు కప్పుకోరట, స్వీట్ తినరంట, మంచినీళ్ళు కూడా తాగరట. శ్యాంశరావు గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పౌర హక్కుల హననం, మానవ హక్కుల హననం, ప్రాథమిక హక్కుల హననం, న్యాయ వ్యవస్థపై దాడి, ఒకటేమిటి రాజ్యాంగంపై దాడి, రాజ్యాంగ పదవులపై దాడి, ఇవన్నీ కూడా లెక్కలేనన్ని జరుగుతూ వస్తున్నాయి. మనం ఈ 2.5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. మనం వీటన్నింటినీ ప్రతిసారి ఏకరవ పెట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు వీటి నేపథ్యంలో చూస్తాం మనం ఏం జరిగినా. ఇప్పుడు ఏదన్నా ఫ్రెష్గా ఒక సంఘటన జరిగితే ఇవన్నీ నేపథ్యం కిందకు వస్తాయి. మనకి ఈ నేపథ్యంలో నుంచే చూస్తాం తప్ప, ఇప్పుడు శ్రావణ్ గారు చెప్పినట్టు చంద్రు వ్యక్తం చేసింది ఒక అభిప్రాయంగా నేను పరిగణించలేకపోతున్నాను. కారణం ఏంటంటే బోలెడంత బ్యాక్గ్రౌండ్ ఉంది, బోలెడని సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంతోష పెట్టడానికి నందిగం సురేష్ లాంటి వాళ్ళు ఇట్లాంటివి ఎన్నో వండుతూ ఉంటారు. మరి ఇందులో జస్టిస్ కనగరాజు ముఖ్యమైన పాత్ర వహించాడు. మరి జస్టిస్ చంద్రు మరి మొన్న జై భీమ్ సినిమాలో చివరిలో క్లైమాక్స్లో స్క్రీన్ మీద వేశారు, 30,000 కేసులు గిరిజనుల తరఫున రూపాయి తీసుకోకుండా వాదించారు, అందులో లాకప్ డెత్తులు ఉన్నాయి, మరి చట్టవిరుద్ధమైన నిర్బంధాలు ఉన్నాయి, మరి అనేక రకాలైనటువంటి ఉన్నాయని చెప్పని చెప్పారు. ఇప్పుడు ఇలాంటివి జరిగితే మరి ఒక మానవతావాది తన కెరీర్ని డబ్బులతో పని లేకుండా మరి అంతమందిని కాపాడినటువంటి వ్యక్తి ఇంత చీప్గా ఇంత తేలిగ్గా మాట్లాడతాడా? అందువలన నేను నాకు మద్దతు తమిళనాడుతో చాలా చాలా అనుబంధం, పరిచయాలు కూడా ఉన్నాయి. మరి నేను అడిగాను చాలా మందిని మద్రాసులో, నాకు తెలిసిన హైకోర్టు సీనియర్ లాయర్లు చాలా మంది ఉన్నారు. అడిగితే జై భీమ్ సినిమా వచ్చేంత వరకు అతనికి అంత హిస్టరీ ఉందని ఎవరికి తెలియదు సార్ అన్నారు. అంటే అంత ప్రముఖుడైతే దాని ఇన్స్పిరేషన్తో సూర్య సినిమా తీస్తే ఇతనికి ఎంత చరిత్ర ఉందని మాకు తెలియదు అని హైకోర్టులో పనిచేస్తున్న అడ్వకేట్లు అనడం ఏంటి? అందుకని ఒక్కొక్కళ్ళు న్యాయవాదులుగా ఉండి న్యాయమూర్తులు అవడానికి రకరకాల ఎత్తుగడలు, రకరకాల విషయాల్ని మరి తయారు పోగు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇది జరిగిందేమో అని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఈ రోజున విజయవాడ వచ్చి అతను వ్యక్తం చేసిన అభిప్రాయాలు టోటల్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసింది అన్నాడు. అన్ని విషయాల్లో మొత్తం కలిపి ఒకే అభిప్రాయం ప్రకటించాడు. ఇది చాలా దుర్మార్గమైన మాట. ప్రభుత్వాన్ని కార్నర్ చేసింది, పని చేయనివ్వడం లేదు. మరి ముఖ్యంగా పాలసీ మ్యాటర్స్ కోర్టు జోక్యం చేసుకోకూడదని చెప్తున్నాడు ఆయన.
నీ పాలసీలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకోక ఏం చేస్తుంది కోర్టు? పోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాలు కొట్టివేసినటువంటి ఏ సందర్భంలోనైనా అది రాజ్యాంగ విరుద్ధంగా కొట్టేశారా? కొట్టేస్తే ప్రధానికి సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఎందుకు ఓరట లభించలేదు? అక్కడ కూడా ఎందుకు కొట్టేశారు? ఇదంతా కూడా ఆయన పట్టుకొచ్చి ఏదో సందర్భంలో పట్టుకొస్తాను నిన్ను, నువ్వు అక్కడ ఇది మాట్లాడాలి, ఇప్పుడు మొత్తం మనం డైవర్ట్ చేయాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని, మరి అనేక నిర్ణయాలు కానీ అనేక అంశాలు కానీ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించేవి ఉన్నాయి, మరి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నీ వ్యాఖ్యలు పనికి వస్తాయి, ఎందుకంటే మొన్ననే జైభీమ్ సినిమా వచ్చి పాపులర్ అయ్యావు నువ్వు అని చెప్పి తీసుకొచ్చిన వ్యవహారంగా నేను ఖచ్చితంగా 100% నమ్ముతున్నాను. ఎందుకంటే ఎంత ఎంత ఆయనకు అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉన్నప్పటికీ కూడా ఇంత విరుద్ధంగాను ఇంత దుర్మార్గంగాను అభిప్రాయం వ్యక్తం చేయాల్సిన పని, అది అసలు అది అభిప్రాయం అనిపించుకోదు, దాడి అనిపించుకో.